ప్రస్తుతం మంజూరైన ప్రభుత్వ పాలకేంద్రాన్ని గ్రామ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలంటూ నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలోని శంఖవరం గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ పాలకేంద్రం నిర్మించేందుకు గ్రామంలో ఉన్న సచివాలయం రైతు భరోసా కేంద్రం వద్ద అనుకూలంగా స్థలముందని, ఆ స్థలంలో పాలకేంద్రం నిర్మించినట్లయితే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. గతంలో అదే స్థలంలో నిర్మించేందుకు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో తీర్మానం జరిగిందని అన్నారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా ఇక్కడ పాలకేంద్రాన్ని నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. అక్కడ పాలకేంద్రం నిర్మించినట్లయితే అన్ని సదుపాయాలకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లెక్కల సుధాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, పెంచల్రావు, శేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, విజయలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాలకేంద్రం గురించి ఇదివరకు ఫస్ట్ సచివాలయం దగ్గర అంతా ఏఈ గారు, డిఈ గారు అందరూ వచ్చి పాలకేంద్రానికి శంకుస్థాపన కూడా చేసి ముగ్గు పోసి అవి మొత్తం అయిపోయిన తర్వాత కట్టేటప్పట్లో కొద్దిగా లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏరియా దగ్గర కొంతమంది ఏరియా పార్టీ వాళ్ళు వాడు కాదని చెప్పి ఏరియా దగ్గర సార్ గారు, ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఇక్కడికి ఇచ్చి అర్జీ ఇచ్చి ఇక్కడ బాగా అక్కడ బాగలేదు, అది వాషన్ అంటే ఇదంటే అదని చెప్పారు. చెప్పిన తర్వాత ఇట్లా మార్చేదానికి ప్రయత్నం చేసి కట్టేదాన్ని ఆపేసి అక్కడ పెట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు మొత్తానికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడనే అయితే బాగుంటుంది, గ్రామంలో కాలనీకి కానీ ఇటు ఊళ్ళో కానీ అందరు సెంటర్లో ఉంది కాబట్టి అక్కడే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆడనే. అందుకని ఈరోజు మొత్తం అందరం కలిసి అర్జీ ఇచ్చి తహసీల్దార్ సార్కి చెప్పాము, కానీ పరిశోధన చేసి చెప్తానంటున్నాడు కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు అక్కడే గ్రామంలోనే ఈ ఇక్కడి కంటే కూడా అన్ని వసతులు కూడా అక్కడ బాగున్నాయి. ఒక నీళ్ళకి కానీ ఒక వంక కానీ జేసి నీళ్ళు పోయేదానికి కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఏదానికి కూడా అన్నిటికీ అనుకూలంగా ఉండే ప్లేసు కాబట్టి అక్కడే కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం.